नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मीनाग का डीटेल चूस्ते कुप्पम स्थानिक हॉकिंग्स पाठशालकु सीबीएसई प्री केजी नुंडी 12వ तरगति वरकु गुर्तिंपु लभिंचिंदनी पाठशाल करस्पोंडेंट मरियु चेयरमैन एसडी हफीज విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే సిబిఎస్ఈ తనిఖీ కమిటీ హాకింగ్స్ పాఠశాలను సందర్శించారని, సిబిఎస్ఈ గుర్తింపుకు కావాల్సిన అన్ని వసతులు హాకింగ్స్ పాఠశాలకు ఉన్నందునే వెంటనే సిబిఎస్ఈ అనుమతులు లభించాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, తమ హాకింగ్స్ పాఠశాలలో మొదటి నుండే నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా సహపాఠ్య కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రానున్న కాలంలో విద్యార్థులకు మరింత మెరుగైన విద్య కృషి చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల దర్శకులు డాక్టర్ సురేష్ మురత్నం, షబ్బీర్ రఫీక్ మరియు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇతరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారము. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా సీనియర్ సెకండరీ వరకు సిబిఎస్ఈ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. మీ అందరికి బాగా ఐడియా ఉంది, ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా సిబిఎస్ఈ సిలబస్ని బేస్ చేసుకుని వస్తుంది. సో అందువలన చాలామంది పేరెంట్స్ ఎస్పెషలీ మన నియోజకవర్గంలో సిబిఎస్ఈ స్కూల్ కావాలా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అందువలన మేము 2019లో స్కూల్ స్టార్ట్ చేశాం, 369 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ చేశాము. 4 ఇయర్స్ సక్సెస్ఫుల్గా స్కూలు రన్ చేశాము, ఇది ఇంక 5వ సంవత్సరం ఎంటర్ అవుతున్నాము. మా స్కూల్లో ఇంకా మీకు చెప్పాలంటే 7 ఎకరాలతో క్యాంపస్ ఉండడమే కాకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెస్క్లు కానీ, టేబుల్ కానీ, బిల్డింగ్ కానీ, గ్రౌండ్ కానీ, ప్రతి ఒక్కరితో పాటు మంచి టీచర్ని అపాయింట్ చేశాము. మంచి టీచర్లు అంటే హైలీ క్వాలిఫైడ్ టీచరు, డెడికేటెడ్గా వర్క్ చేసే టీచర్లు, పిల్లలు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేసే స్టాఫ్. ప్రతి క్లాస్లో 2 టీచర్లు ఉంటారు, మెయిన్ టీచరు ఇంకొక అసిస్టెంట్ టీచర్ అని ఉంటారు. సో ఈ విధంగా అదే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మేము ఈ స్కూల్లో చేస్తూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడైనా మన అకాడమిక్ ఇయర్ 2022-23లో మన స్కూల్లో 20 మంది పిల్లలు 10th రాస్తే 20 మంది కూడా పాస్ అయినారు, జస్ట్ 4th అకాడమిక్ ఇయర్ మంది. అలాంటి 4th అకాడమిక్ ఇయర్లో కుప్పం నియోజకవర్గంలోనే చాలా తక్కువ స్కూల్స్లో 100% రిజల్ట్ వచ్చింది. అందులో హాకింగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి అని చెప్పి చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి, ఇంకా మీరు చూసినట్లయితే ఈసారి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ టైం మన స్కూల్ యాన్యువల్ డేకి డాక్టర్ వచ్చారు. ఈ డాక్టర్ గారు ఉన్నారు మన వన్ ఆఫ్ ది డైరెక్టర్ డాక్టర్ సురేష్. ఈయన కూడా ఈయన ఫ్రీగానే చదువుకున్నారు, ఫ్రీ అంటే మెరిట్లో చదువుకున్నారు. సో మెరిట్ ఉంటే ఎక్కడా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదని స్టూడెంట్స్కి ఇప్పటి నుంచి అర్థం కావాలా అని ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఈ సంవత్సరం మేము ఇంప్లిమెంట్ చేశాము. ఎవరైతే పిల్లలు క్లాస్లో ఫస్ట్ వస్తారో 50% ఫీజు మేము రిటర్న్ చేస్తాం, సెకండ్ వస్తారో వాళ్ళకి ఇంక 20% ఫీజు రిటర్న్ చేస్తాం, థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా అదేవిధంగా చాలా మనం వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం ఈ విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి. సో ఈ అవకాశాన్ని కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన